తెలంగాణలో మోదీమయం, దేశవ్యాప్తంగా మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని ఏదైతే ఇవాళ ప్రజలు ఉత్సుకత ఉన్నారో, తెలంగాణ అతీతం కాదని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం అది పూర్తిగా ఈరోజు మునిగిపోయిన పడవ, బై డిఫాల్ట్ కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ యొక్క పాలన పట్ల వీసీకి వారి కుటుంబ పాలన నియంతృత్వము లేదా వారి యొక్క అవినీతి కుంభకోణాలు, మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడ్డది. వాస్తవంగా ఇవాళ బీజేపీ తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారుతుంది. కాబట్టి వారిని ఇవాళ పార్టీలో రాములు గారు చేరడం అంటే బీజేపీ కూడా ఒక బలాన్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు దళితుల్లో ఒక చక్కటి ఒక సంకేతం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మోదీ గారు ఏదైతే ఇవాళ అభివృద్ది ఎజెండాతోని పేదల సంక్షేమము, ఇవాళ దళితుల బడుగు వర్గాల ఓబీసీల పక్షపాతిగా వాళ్ళ రైతులకు మహిళలకు యువతకు వారు ఏదైతే ఈ 10 సంవత్సరాలు చేశారో, ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు కల్పించి అభివృద్దితో పాటు అనేక సంక్షేమ పథకాలు వెళ్లడం జరిగింది. కాబట్టి ఇవాళ వారే కాదు, అనేక మంది ఇవాళ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ వారితో పాటు లోక్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి వారు కూడా ఇవాళ వరపర్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరుతున్నారు. జక్కా రఘునందన్ రెడ్డి వారు కూడా డైరెక్టర్ డీసీసీబీ నగర్ కర్నూలు, వారు అనేక బాధ్యతలు పార్టీలో, అదే రకంగా మరి బ్యాంకు సొసైటీలో కూడా వారు పనిచేసి ఇవాళ మనతో పార్టీలో వారు చేరుతున్నారు. పురుషోత్తం రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షునిగా మరి వారు కొనసాగారు, వారు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ సర్పంచులకు అధ్యక్షుగా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ వారు చేరడం అంటే ఇవాళ నాగర్ కర్నూలే కాదు, మహబూబ్ నగరే కాదు, మొత్తం 17 సీట్లలో కూడా ఇవాళ బీజేపీ ఏకపక్షంగా మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశలో ఇవాళ ముందుకు పోతా ఉన్నది. జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం అంతా కూడా వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుతున్నాం. వి వెల్కమ్ రామ్లజీటి ఇన్ టు ద బీజేపీ నేషనల్ లెవెల్ లీడర్స్ ఆర్ వెల్కమింగ్ హిమ్ అండ్ ఈజ్ ఎ మోస్ట్ డెడికేటెడ్ దళిత్ లీడర్ ఇన్ తెలంగాణ. మెంబర్షిప్ కార్డ్ పక్కడి జబర్ భాయ్ మేరే పాస్ రాజీవ్ కొంచెం భరత్ ప్రసాద్ జబర్ భాయ్ దీదీ అక్క ఫస్ట్ లోక్నాథ్ రెడ్డి గారు Thank you.
नाम बोलो लोकनेत्र जिला परिषद जिला परिषद तिथि श्री आर लोकनाथ रेड्डी जी को दूसरा नाम बोलो श्री जक्का रघुनंदन रेड्डी जी उनका स्वागत है ये अपना घर वापसी श्री बेंटापल्ली पुरुषोत्तम रेड्डी जी का स्वागत है एक्स प्रेसिडेंट स्टेट सरपंच एसोसिएशन तेलंगाना से आप सभी लोग का स्वागत है पार्टी में वेलकम है और भी समय इनके और एक बार अभी करते बिठा कर पीछे कराते आप दोनों बात करना मैं अभी करेंगे पीछे खड़े होंगे I want to congratulate all the new joining members and welcome to the family. Now